హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో ఏంటంటే, భాగ్యశ్రీ మార్నింగ్ టైంలో థైరాయిడ్ ఉంది కదా, ఆ టాబ్లెట్స్ అట్లా వేసుకుంటుంది. అట్లాగే టాబ్లెట్ వేసుకున్న తర్వాత గ్యాప్ ఇచ్చి టిఫిన్ ఎట్లా తింటుంది అంటే, తను డ్రై ఫ్రూట్స్ అవి పెడతామన్నమాట. డ్రై ఫ్రూట్స్ ఎట్లా తీసుకుంటుంది అవన్నీ ఈ వీడియోలో అయితే మీకు మార్నింగ్ చేసే ఎర్లీ మార్నింగ్ చేసే రొటీన్ అయితే రికార్డ్ చేసి పెడుతున్నాను అన్నమాట. ఇప్పుడైతే మార్నింగే భాగ్యశ్రీని లేపుతాను. లేపి థైరాయిడ్ ఉంది కాబట్టి ఈ థైరాయిడ్ టాబ్లెట్ అయితే ఇస్తాం అన్నమాట. థైరాయిడ్ అన్నమాట. సో ఈ థైరాయిడ్ టాబ్లెట్ అయితే ఫస్ట్ ఇస్తాను. ఈ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత 1 అవర్ దాటిన తర్వాత ఏమైనా తినాలి, ఇంకా ఎక్కువ టైం ఉన్నా మంచిదే. సో 1 అవర్ తర్వాత తనకి డ్రై ఫ్రూట్స్ అవి అయితే తీసుకొచ్చిద్దాం, అవన్నీ ఈలోపు ప్రిపేర్ చేస్తాను అన్నమాట. సో ఫస్ట్ అయితే తనకి లేపి థైరాయిడ్ టాబ్లెట్ అయితే ఇచ్చేద్దాం. థైరాయిడ్ టాబ్లెట్ సో థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసుకుంటుంది. ఇప్పుడు టాబ్లెట్ వేసుకున్న తర్వాత కొద్ది గ్యాప్ అయితే ఇచ్చి డ్రై ఫ్రూట్స్ అయితే ఇద్దామన్నమాట. పొద్దున్నే కొద్దిగా వాటర్ కూడా ఒక అంటే మరీ 1 లీటర్ వెంటనే తాగాలంటే తాగలేదు కాబట్టి ఒక 1/2 లీటర్ వాటర్ అయితే టాబ్లెట్తో పాటు కొద్దిగా కాసేపు మొత్తం వాటర్ తాగేస్తుంది. మిగిలిన వాటర్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ తిన్న తర్వాత నుండి మిగిలిన వాటర్ అయితే కొంచెం కొంచెం టైంలో మార్నింగ్ నుండి ఈవినింగ్ లోపు ఏదో ఒక టైంలో అయితే తాగుతుంది అన్నమాట. సో ఇప్పుడైతే టాబ్లెట్ వేసేసుకుంది కదా, కొద్ది గ్యాప్ ఇచ్చాక మిగిలిన వీడియో చూడండి. అయితే టాబ్లెట్ వేసి పడుకుంది కదా, ఈలోపు తను ఒక 1.5 అవర్ ఆగిన తర్వాత ఏదో ఒకటి తినడం తాగడం చేయాలి కాబట్టి అవన్నీ ప్రిపేర్ చేసి అయితే తీసుకెళ్తాను అనమాట. ఆల్రెడీ తను పడుకుని పోయి 1.5 అవర్ అయితే దాటేసింది, తర్వాత అయితే వీడియో రికార్డ్ చేస్తాను అనమాట. ఫస్ట్ తను అదే ఇన్ఫెక్షన్ అన్నారు కదా, ఇన్ఫెక్షన్ తగ్గడానికి 4.5 లీటర్స్ అయితే వాటర్ తాగమన్నారు భాగ్యశ్రీ కోసం. సో ఆ వాటర్ ఎట్లా తాగాలంటే 1 లీటర్ బాటిల్స్ ఒక 4 పెట్టుకుంటే కనుక క్లియర్గా ఉంటుంది, తాగడం కూడా ఈజీ అవుతుంది. కాకపోతే ఇంకా 1 లీటర్ బాటిల్స్ అయితే కొనలేదు, ఇట్లా థమ్స్అప్ బాటిల్ ఉంటుంది కదా, ఇందులోనే వాటర్ అయితే పోసేసి ఉంచాయి అనమాట. ఈ బాటిల్తో 2 బాటిల్ తాగితే సరిపోతుంది, మరి ఈ బాటిల్ మైగలదా లేదా అనేది అయితే చూడాలి. ఇందులో అయితే వాటర్ అయితే ఫిల్ చేసి పెట్టేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ తినడం కోసం డ్రై ఫ్రూట్స్ అయితే తెచ్చామన్నమాట. ఏమేమి తెచ్చాము ఎట్లా పెడతాను అనేది ఒకసారి చూపిస్తాను మీకు. ఒక ప్లేట్ తీసుకుంటున్నాను అనమాట. మొత్తం డ్రై ఫ్రూట్స్ తెచ్చి ఇక్కడ సర్దేశామన్నమాట. అంటే ఫస్ట్ అవే కనిపించాలి డ్రై ఫ్రూట్స్, అంటే మర్చిపోకూడదు అని చెప్పేసి అలా పెట్టేశాం. ఒక 5-6 బాదం, సారీ జీడిపప్పు, ఒక 5-6 జీడిపప్పులు. నెక్స్ట్ వచ్చేసి కిస్మిస్, అంటే ఇవి షుగర్ ఏమన్నా ఉంటే కనుక తినకూడదు అనుకుంటా, ఇవి చూసుకోవాలి, బాగుంటే తినొచ్చు, అంటే కొన్ని అయితే తినొచ్చు అనుకుంటా, కిస్మిస్ అనమాట. నెక్స్ట్ కిస్మిస్ తర్వాత అంజీరా, అంజీరా 1 కానీ 2 కానీ, అంజీరా కూడా బ్లడ్ బాగా పడుతుంది. ప్రస్తుతానికి తను కొద్దిగా నీరసంగా ఉంటుంది కాబట్టి తనైతే వెంటనే చేసుకోలేదన్నమాట. సో అందుకే నేనే ఒక కొన్ని రోజులు తన అలవాటు అయ్యే వరకు తీసుకెళ్ళి ఇద్దామని చేస్తున్నాను. సో నెక్స్ట్ పిస్తాపప్పు, పిస్తా అంటే ఎన్ని తినగలిగితే అన్ని, ఎక్కువ అక్కర్లేదు, ఒక్కొక్కటి ఒక 5-5 తిన్నా చాలా అనమాట స్టార్టింగ్లో. అలాగే డ్రై డేట్స్, ఎండు ఖర్జూరం అంటారు కదా, ఎండు ఖర్జూరం ఈ నానబెట్టుకుని తింటే ఇంకా మంచిది. ప్రస్తుతానికి అయితే నానబెట్టలేదు, మర్చిపోయామన్నమాట. సో ఇవి ఎండు ఖర్జూరం. నెక్స్ట్ వచ్చేసి వాల్నట్స్, వాల్నట్స్ ఒక 2, వాల్నట్స్ ఒక 2 అన్నమాట.
సో ఇవి జీడిపప్పు, కిస్మిస్, అంజీర, వాల్నట్స్, ఎండు ఖర్జూరం, వాల్నట్స్ సారీ పిస్తాపప్పు, ఎండు ఖర్జూరం, వాల్నట్స్ అన్నమాట. సో వీటితో పాటు ఇందులో మనకి బాదం పప్పు ఒకటి మిస్ అయినాయి, అవి నానబెట్టలేదన్నమాట. నానబెట్టుకుని తింటే మంచిది బాదం పప్పు. అలాగే డేట్స్, ఖర్జూరం ఉంటాయి కదా, ఆ ఖర్జూరం ఒకటి మిస్ అయినాయి. ఖర్జూరం కూడా బ్లడ్ పడడానికి చాలా మంచిది అన్నమాట. సో ఇవి తనైతే ప్రెగ్నెన్సీ టైంలో కంటిన్యూ చేస్తుంది అనమాట, రోజు తనకైతే సర్వ్ చేస్తాం ఇవి. వీటితో పాటు వాటర్ మార్నింగ్. ఇవి తినేసిన తర్వాత ఏంటంటే కొంచెం జావ, రాగి జావ ఉంటుంది కదా, రాగి జావ అయితే కొద్దిగా తాగుతుంది. నెక్స్ట్ కొద్దిగా గ్యాప్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, తర్వాత లంచ్ అనమాట. సో ఫస్ట్ అయితే ఇవి తనకి తీసుకెళ్ళి ఇచ్చేద్దాం, తింటుంది ఎర్లీ మార్నింగ్ అనమాట. సో రాగి జావ అన్నాను కదా, రాగి జావ కూడా కాయడం అయితే అయిపోయింది అనమాట. డ్రై ఫ్రూట్స్ తిన్న తర్వాత తాగుతుంది రాగి జావ కనిపిస్తుంది, ఎక్కువ ఉంచితే కింద పోతుంది. సో ఇది రాగి జావ మ్యాక్సిమం అంటే ఇది మొత్తం తను తాగదు, కొద్ది ఇంట్లో అందరం తాగుతాం అన్నమాట. సో రాగి జావ కూడా మంచిది, రాగి జావ తాగుతుంది అన్నమాట. రాగి జావ డ్రై ఫ్రూట్స్ అంటే బ్రేక్ఫాస్ట్ లాగా, కొద్ది ఆకలి వేస్తే కనుక ఇడ్లీ కానీ ఇంకా టిఫిన్ ఏదో ఒకటి చేస్తుంది కొద్ది గ్యాప్ ఇచ్చి. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ తినమని చెప్తాం రెండు నెలలో. సో డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొస్తాను, తనైతే ఇంకా లేగలేదు అనమాట. లేపుదాము, లేపి డ్రై ఫ్రూట్స్ అయితే ఇద్దాము, కొద్దిగా వాటర్ కూడా తాగమన్నాం. ఆల్రెడీ మార్నింగ్ కొద్దిగా తాగింది, సో డ్రై ఫ్రూట్స్ తిన్నాక తాగుతుంది మిగిలిన వాటర్ అయితే. 4 లీటర్స్ గోల్ అయితే ఏదైతే ఉందో అది లైక్స్. తినాలి, తినబుద్దకపోతే ఎలాగా. తర్వాత వాటర్ తాగాలి, ఇలాంటివి 2 బాటిల్ తాగాలి. మరి మరి 4.5 లీటర్స్ అంటే అంతే కదా. అవన్నీ లెక్కలేదు, వాటర్తో పాటు వాటర్ మెయిన్. వాటర్ సరే అయితే 3.5 లీటర్స్ వాటర్ తాగి 5 అవుతుందా కొబ్బరి నీళ్ళు. అవి రోజు తినాలంటే తినలేదు. తినాలి మరి, రోజు తినాలంటే తినలేదంట. రోజు ఎవరైనా సరే తినాలంటే తినలేదు, మరి తినాలి. నాకు ఇష్టంగా తినేవి ఇవి ఎక్కువగా. ఇవి ఏంటి, నాకు నచ్చినవి అంజీరా, ఎండు ఖర్జూరం. జీడిపప్పు, అవన్నీ డ్రై ఫ్రూట్స్. ఇందులో బాదం పప్పు అవి మిస్ అయినాయి అన్నాను కదా నానబెట్టలేదని. సో నెక్స్ట్ నుండి అవి కూడా తింటది అనమాట. సో అదనమాట, ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇచ్చాను కదా, డ్రై ఫ్రూట్స్ మొత్తం తిన్న తర్వాత రాగి జావ ఉంటది కదా, రాగి జావ తాగవా. పాలు తాగుతాం సరే, ఏదో ఒకటి ముందైతే పాలు తాగిద్ది అంట, తర్వాత రాగి జావ, తర్వాత టిఫిన్ ఏదో ఒకటి, టిఫిన్ ఉంటది కదా టిఫిన్ తింటది అనమాట, అదైతే టిఫిన్ అయితే ఇస్తాం. కానీ రోజు తినాలంటే చాలా కష్టం అనమాట. ఫస్ట్ లో కొంచెం మంచిగా ఉంటది తినాలని చెప్పేసి, కానీ రోజు రోజు తినాలంటే కనుక అసలు ఎవరికి ప్రెగ్నెంట్ తో ఉన్న వాళ్ళు అయితే కనుక తినలేరు అసలు. కానీ నాకైతే చాలా కష్టం, నాకైతే కనుక డైలీ ఎవరైనా పెట్టే వాళ్ళు ఉంటే ఇలాగా మొత్తం ఖాళీ చేస్తాను అనమాట ప్లేస్ మొత్తం. ఏదైనా కానీ ప్రెగ్నెన్సీ టైంలో పోషకాలు కానీ అన్ని ఎక్కువ కావాలి కాబట్టి, విటమిన్స్ అయినా ఏమైనా ఎక్కువ కావాలి కాబట్టి కొన్ని ఇలాంటి సూపర్ ఫుడ్స్ తీసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎలాగో నాకు బ్లడ్ బాగా తక్కువ ఉందని చెప్పాను కదా, 7.8 అని. మెయిన్ ఎక్కువ డేట్స్ తినాలి, అవి కూడా యాడ్ చేస్తున్నాం రేపటి నుంచి డైట్ లో. రోజు తింటున్నాం అయిపోయినాయి. సో అంటే అవి తీగా ఉంటాయని కూడా ఒకసారి తినట్లేదు. నాకు ఏమైందంటే అసలు స్వీట్ తింటే వాంతి వచ్చేస్తుంది అనమాట. కొంతమందికి స్వీట్ తింటే కొంతమందికి హార్ట్ అలా ఉంటుంది అనమాట. నాకైతే స్వీట్ తింటే నా అసలు తినలేకపోతున్నానని చెప్పేసి
డేట్స్ ఇప్పుడు ప్రెసెంట్ 2-3 రోజుల నుంచి లేవు, అంత ముందు ఎలాగో తినేసేదాన్ని అనమాట. సో అదన్నమాట వీడియో అయితే. ఇంకా ఫర్దర్ గా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.